బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలు రైతులకు రైతు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. 100% ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ నాయకులను గ్రామ గ్రామాన్ని ఎదిరించి ప్రశ్నించాలన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మరి మనందరికీ తెలుస్తుంది కాబట్టి దాన్ని తప్పకుండా తిట్టి కొట్టాలి. మరి కేంద్ర స్వాగతం సుస్వాగతం. ఈరోజు కార్యక్రమానికి మరి కేంద్ర ప్రభుత్వం నడిచే కాలంలో కట్టబెట్టినట్టు ప్రతి విషయానికి కూడా వారు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంగతి తీసుకుపోవాలి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మనకు నష్టం చేసిన అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి తప్పకుండా మనం అందరం కూడా మళ్ళీ ఉద్యమం సంబంధ వర్గాల ప్రజలు జాతులు కులాలు మతాలు అందరం కూడా చేతులు విడిగించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ విధంగా కూడా మన హక్కులను మనం సాధించుకోవడానికి మారే బిచ్చమేస్తలేదు కేంద్ర ప్రభుత్వం. మన వాట ఉంది మనం కూడా భారతదేశంలో మనస్త పార్ట్ తెలంగాణ రాష్ట్రం కూడా మనం భారతదేశంలోనే ఉన్నాం కాబట్టి మనకొచ్చే వాటా మనకి ఇవ్వాలి కాబట్టి వాటిని సాధించుకోవడం కోసం మరి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రి కలవడం రాష్ట్ర మంత్రులు కూడా పోయి కేంద్ర మంత్రులను కలవడం ప్రధానమంత్రి కలవడం చాలా జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఆహా ఓహో అని చెప్పేసి వాళ్ళు ప్రశంసిస్తున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. మనల్ని ఏ విధంగానైనా నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దానికి మన ముఖ్యమంత్రి గారు నడపగించి ఇవాళ దేశంలో నాయకత్వం కావాలే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ రెండు కూడా దొందుతుంది కాబట్టి ఒక నాయకత్వంతో మనం ముందుకు పోవాలి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి మన మన నాయకులు ముందుకు ఏదైతే పోతున్నాడో మనమందరం కూడా మొట్టమొదటిగా మరిన్ని మనం చదువుకోవాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలందరం కూడా మా కేసీఆర్ గారు వెంబడే మేము వాళ్ళని తప్పకుండా మా దగ్గర చేయాలని చెప్పేసి ఇవాళ మనమందరం కూడా తీర్మానం చేస్తున్నాం. మన ముఖ్యమే కాదు ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాదు ఇది యావత్ 119 నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల ఇవాళ ఒక తీర్మానం చేస్తున్నాయి. నువ్వు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మీ పార్టీ నాయకులను పాతాలోకం పొందబెట్టక తప్పదు అనే ఒక సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రేపు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క సర్పంచ్ నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీలో మీరు సమావేశం చేసుకోవాలి. మీరు తీర్మానం చేయాలి. బ్రహ్మాండంగా వస్తా ఉంది 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ సంవత్సరానికి వచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే తెలంగాణలో రైతుల కోసం మనం చేసే సంక్షేమ కార్యక్రమాలే దానికి కారణం. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ధాన్యం వస్తా ఉంటే మరి ధాన్యం కొనే బాధ్యత ఎవరిది? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎవరు చేసిర్రు? కనీస మద్దతు చట్టం ఎవరు తెచ్చిర్రు? దాని ప్రకారం ఎవరు ధాన్యం కొనాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొనాలి. కేంద్ర ప్రభుత్వమే ఎందుకు కొనాలి ధాన్యం అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరనే కొన్ని ఉన్నాయి. ఇందాక సతీశన్న చెప్పిండు ఎఫ్సిఐ గోదాములు ఆ మిల్లింగ్ టెక్నాలజీ కానీ ఆ నిల్వ చేసే కెపాసిటీ కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు చేసుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అదేవిధంగా భారతదేశంలో బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం కనీస ఆహార భద్రత చట్టం ప్రకారం బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగ బద్దమైనటువంటి విధి. కారణమేంది? ఇంత పెద్ద భారతదేశంలో ఒక దిక్కు భూకంపం వస్తే ఇక్కడ నిల్వ చేసినటువంటి ధాన్యాన్ని వాళ్ళ గడికి పంపించు తిండి గింజలు ఫుడ్ గ్రెయిన్స్ అంటాం. ఒక దగ్గర ఎక్కడో బాగా పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే అక్కడ పంట ఎంత నాశనం అయిపోతుంది మరి తినడానికి ఇబ్బంది పడదు ఆ జనం కాబట్టి ఇంకో దిక్కు ఎఫ్సిఐ గోదావరిలో నిల్వ చేసినటువంటి తిండి గింజలు అడ్డకి పంపిస్తాం. ఇంకెక్కడో ఏదో విపత్తు వస్తే ఆ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా ఇంకో దిక్కు ఉన్నటువంటి ఎఫ్సిఐ గోదావరిలో వెళ్ళి తిండి గింజలు అడ్డకి పంపిస్తాం.
సరికి ఈ భారతీయ జనతా పార్టీ ధాన్యం కొనదు. ఇటువంటి దాన్ని గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిండు. ఏమన్నా కేసీఆర్ గారు వ్యాసంగిలో మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి వరి పంట వేయదు రైతులారా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారి మాట అనుసరించి 2021 పోయిన రబీలో పోయిన వ్యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో ఆనాడు వరి పంట వేస్తే ఇవాళ అది ఈ రబీ సీజన్ వచ్చేసరికి 36 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి మాటను నమ్మి విశ్వసించి ఎంతమంది వరి పంట వేయకుండా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారి చదువురాలు చదువుకోలే ఎవడం చేయటం అర్థం కాదు. కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దగా కేసీఆర్ గారేమో యాసంగిలో మీరు ధాన్యం కొనేటట్లేదు మోసం చేసేటట్టు ఎగరబడుతున్నారు. తెలంగాణ రైతులారా మనం మోసపోవద్దు, మీరు ఎవరు వరి పంట వేయదని కేసీఆర్ చెప్తే ఈ సంజయ్ ఆ వీడియో మీరు అందరూ చూసి వాట్సాప్లలో వచ్చినాయి. మీరు మొత్తం వరి పంట వేయండి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చివరి గిందేదాకా నేను కనిపిస్తానని చెప్పి మాట్లాడింది. మరి ఇప్పుడు ఇదే సందేశం ఏమంటాడు, రాష్ట్రమే కొనాలని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతాడు. అంతకుముందేమో మీరు అయ్యండి కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామంటాడు, ఇప్పుడేమో ఇక మేము చేతులు ఎత్తేస్తాం రాష్ట్రమే కొనాలని చెప్పి ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడతాం. కాబట్టి అలాంటి భారతీయ జనతా పార్టీ విధానాల వల్ల తెలంగాణకు నష్టమవుతా ఉంది. మరి వీళ్ళు తెలంగాణకు ఎందుకు నష్టం చేస్తున్నారు, తెలంగాణ ధాన్యం కొట్టేమేదని అంటే ఇవాళ మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం జనాభా పరంగా, 12వ అతిపెద్ద రాష్ట్రం భౌగోళికంగా భూమి పరంగా చూసుకుంటే, కానీ భారతదేశంలో భారతదేశాన్ని సాకే 4వ అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. ఇది నష్టాలుగా గుజరాత్ ఉండదు ఆ నరేంద్ర